शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादम्। ई वीडियोलो मुख्यंगा मीकु तेलियजेसे विषयं एंटंटे ई भूमिपै जन्मिंचिनंदुकु ऋणं तीर्चुकुने राशुलु వీరేనండి। అంటే ఈ యొక్క పుడవిపై జన్మించినప్పుడు ను ఆ తల్లి కడుపున పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలి। మనం తీర్చుకుంటాం, ఎందుకు తీర్చుకుంటాం అంటే మనకు ఎలా అంటే ఇప్పుడు తల్లిదండ్రుల కడుపులో మనం పుట్టినప్పుడు వాళ్ళు మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉంటాం కాబట్టి మన ఆలనా పాలన మనకేదైనా జ్వరం వచ్చినా ఏదైనా ఆపరేషన్స్ అయినా కూడా డబ్బులు ఎక్కడున్నా బయట నుంచి అయినా తీసుకొచ్చేయినా కూడా మనం బ్రతికుంటారు। అది కేవలం తల్లిదండ్రులేనండి, వేరే వాళ్ళు ఎవరు చేయరు, ఎవరు చేయరండి, 100% చెప్తున్నాను ఎవరు చేయరు। ఎందుకంటే మాతృప్రేమ గొప్పది, ఎందుకంటే ఆ పిల్లలకి జన్మనిచ్చినందుకు ఆ తల్లి ఆ కన్న తల్లి ఋణం తీర్చుకుంటదండి। వాడికి వాడి ఆలనా పాలన వాడి భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాగే ఉంటారండి। ఏదో ఉంటారు చూసారా, కాకి పిల్ల కాకికే ముద్దండి, ఎవడి పిల్లరు వాడికి ముద్దు। అందుకే వాడి ఆలనా పాలన చూసి వాడికి ఏదైనా వాడిని చక్కగా చదువుపించి మంచి ఉద్యోగం వచ్చే వరకు వాడికి వివాహం చేసి ఇట్లా చేస్తారు। అప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి, వాళ్ళు వృద్ధాప్యం వచ్చేస్తుంది, వాళ్ళు నడవలేని పరిస్థితి ఉంటుంది, బెడ్కు బెడ్కి అంకితం అవుతారు, ఏదైనా ఆపరేషన్స్ అవుతుంది, వాళ్లకు రుణం తీర్చుకునే టైము మరి పిల్లలకు వస్తుంది। అలాగా నేను చెప్పేది ఏంటంటే మనం ఈ భూమిపై పుట్టినందుకు ఈ యొక్క నేల తల్లి రుణం తీర్చుకునే రాసులు అంటే వీరేనండి। అంటే నేల తల్లి అంటే దీంట్లో కొందరు గొప్పవాళ్ళండి, ఉదాహరణకి మనం చెప్పినట్టయితే రతన్ టాటా గారు ఉన్నారు, తను పుట్టినందుకు తన నేల తల్లి రుణము తీర్చుకున్నాడండి। అతను ఏ విధంగా తీర్చుకున్నాడంటే తను సంపాదించినటువంటి దాంట్లో తను ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్లు చేశారండి, కార్ల రంగం ఉన్నది, ఏసీ రంగాలు ఉన్నాయి, స్టీల్స్ ఉన్నాయి, రకరకాల చాలా వ్యాపారాలు పెట్టారండి। ప్రతి దాంట్లో వచ్చిన లాభాన్ని 60% పేద ప్రజలకు ఇస్తున్నాడండి। ఇదంతా కాదు, మొన్న రీసెంట్గా కరోనా వచ్చేసిన వారికి మహారాష్ట్రలో ఆక్సిజన్ అందక కొన్ని వందల మంది చనిపోతూ ఉంటే ఆక్సిజన్ కొరత ఏర్పడితే ఎవరూ రాలేదండి, ఏ పార్టీ రాజకీయ నాయకులు ఎవరూ అండగా నిలవలేదు। కానీ తను ప్రతిరోజు 300 టన్నుల ఆక్సిజన్ నిల్వలను వారికి సప్లై చేశారు। ఇంత అంటున్నారే, మనకు మన భారతదేశంలో గల్లీ గల్లీకి బిజినెస్ నడుపుతున్నటువంటి కొంతమంది పెద్దలు ఈ రోజు వరకు ఏ ఒక్క సహాయం కూడా మనకి ఏం చేయలేదండి। అందుకే మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి, వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవాలి। కారు రతన్ టాటా కారు తయారు చేస్తున్నారు, కారు కొనుక్కోండి, మనల్ని బాగుకూరే వారిని మనం బాగుకూరుదాం। నిజమండి, నేను రుణం తీర్చుకుంటున్నాండి, నా కారులు నేను వాడిన కారు అదే, నేను పడుకున్నటువంటి ఆఫీసులో ఏసీలు కూడా టాటా కంపెనీవేనండి, సో నేను రుణం తీర్చేసుకుంటున్నాను, మన గురించి పాటుపడుతున్నాడండి। అదేవిధంగా నేను చెప్తున్నానండి, కొన్ని కొన్ని రాసులలో కూడా గొప్ప ఈ యొక్క మానవతా విలువలు కలిగినటువంటి రాసులు ఉన్నాయి। ఇంకొకటి ఏంటంటే పుడుమిపై జన్మించినందుకు ఆ నేల తల్లి రుణం తీర్చుకున్న రాసులు కూడా ఉన్నాయి, ఇప్పుడు రతన్ టాటా గారు కూడా అదేనండి। అదేవిధంగా కొంత కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి, మహాత్మా గాంధీ, మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారు మహాత్మా గాంధీ గారు, తను పుట్టినందుకు నేల తల్లి రుణం తీర్చుకున్నారండి। లేదంటే ఈరోజు మనం అగ్రరాజ్యం వేరే రాజ్యంలో మనం వాళ్ళకు బానిసలుగా ఉండేవాళ్ళం, సో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి। ఒక బల్బును కనిపెట్టాడు ఒక అతను, థామస్ ఆల్వా ఎడిసన్. ఒక సైకిల్ను మెక్మిలన్ అనే అతను కనిపెట్టారు, ఇంజిన్ను కనిపెట్టారు, కారును కనుక్కున్నారు, రకరకాలుగా వాళ్ళు కనుక్కొని మనకు చాలా ఇచ్చేశారు కాబట్టి ఆ రాసుల జాబితాను ఒకసారి మీకు తెలియజేస్తున్నానండి।
మీ పిల్లలు గనక ఈ రాసులలో పుట్టినట్లయితే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుతారు. అంటే నేల తల్లి రుణం తీర్చుకున్నట్టే గొప్పవాళ్ళు అవుతారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉంటారు, గొప్పవాళ్ళు అవుతారు, వీళ్ళ ద్వారానే అన్నీ నడుస్తాయి. మరి మీ పిల్లలు గనక ఈ రాసులలో పుడితే వారి పేరు సరైన సంఖ్యాబలంలోకి మీరు కరెక్షన్ చేసే బాధ్యత తల్లిదండ్రులు లేదనండి. నేను 100% చెప్తున్నానండి. సంఖ్యాశాస్త్రం అనేది కూడా మహా గొప్ప శాస్త్రం అండి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగాడు, ఏంటంటే జస్ట్ కోర్స్ రాస్తే ఏమొస్తుంది సార్, వైబ్రేషన్ ఎట్లా వస్తుంది సార్ అని అతను అన్నాడు. నేను అతనికి ఒకే సమాధానం చెప్పాను. ఒక వ్యక్తిని పట్టుకొని 4 మాటలు గొప్పడతాం, ఆ మనసులో మనం అతన్ని టచ్ చేయకున్నప్పుడు కోపం వస్తుంది. ఎందుకు వస్తుందండి? శబ్ద తరంగాలు. ఆ శబ్దము తన చెవికి వినసొంపుగా లేకుండా ఉన్నప్పుడు తను కోపం అవుతాడు. అదే ఒక వ్యక్తిని 4 మాటలు పోగడండి, సంతోషపడతాడు. మనం అతను టచ్ చేయకుండా సంతోషపడతాడు. దీనికి కారణం ఏంటంటే శబ్ద తరంగాలు. ఒక గాయత్రి మంత్రాన్ని మనం ఒకసారి ఉచ్చరించినట్టయితే మన బాడీలో 200,000 ప్రకంపనలు జరుగుతాయని స్ట్రాంగ్లన్ అనే ఒక శాస్త్రవేత్త అమెరికాలో నిర్ధారించాడు. అవునండి, మన బాడీలో 200,000 ప్రకంపనలు ఒక మంత్రం చదివితే. కాబట్టి మనం పేరుని ఒక కోర్స్ లాగా రాస్తే మనకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. నేను అదే చదువుకునే పిల్లలకు కూడా నేను ఒకే విషయం చెప్తున్నాను, 100 సార్లు ఉచ్చరించడం కంటే ఒకసారి రాసింది గొప్పదండి. ఒకసారి రాసి చూడండి, జీవితకాలం గుర్తుండిపోతుంది. గాయత్రి మంత్రాన్ని 200,000 ప్రకంపనలు జరుగుతాయన్నారుగా, అది ఉచ్చరిస్తూ చదువుతూ రాసి చూడండి, జీవితమే మారిపోతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి రాసులు, దాంట్లో మొట్టమొదటి రాసి సింహరాశి, పంచమ స్థానం సంతానం. దీంట్లో సింహరాశిలో మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రం ఉంటుంది. మకాకధిపతి కేతువు, పుబ్బా నక్షత్రానికి శుక్రుడు, ఉత్తర నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటాడు. ఈ యొక్క సింహరాశిలో పుట్టినటువంటి వారు జీవితకాలం కూడా బాగుపడే టైం వచ్చేసిందండి. ఎలా అంటే వారి జీవితంలో ఉన్నతంగా బ్రతికేస్తారండి. ఉన్నతంగా వారు తప్పకుండా బ్రతుకుతారు సింహరాశి వారు. వారు ఎక్కడున్నా కూడా రియల్ హీరోలండి. నిజంగానే సమాజం గురించి వారు ఏదో ఒకటి సాధిస్తారు, సమాజానికి ఏదో ఒకటి ఇస్తారండి. ఈ యొక్క పుట్టినందుకు ఆ నేల తల్లి రుణం తీర్చుకుంటారండి సింహరాశి వారు. నెక్స్ట్ కన్యారాశి, షష్టమ స్థానం శత్రుస్థానం, కన్యారాశికి స్వక్షేత్రం. అయితే ఈ యొక్క కన్యారాశిలో పుట్టినటువంటి వారు చాలా గొప్ప జ్ఞానవంతులండి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉన్నాయి. అయితే ఈ కన్యారాశి గురించి ఒక గొప్పతనం, ఒక విషయం చెప్తానండి. ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న ఒక అతను నా దగ్గరికి ఫోన్ లైన్లో మాట్లాడాడు. అదేంటంటే ఒక పెద్ద శివాలయాన్ని, పెద్ద శివాలయాన్ని వేరే కంట్రీలో నిర్మించాలని అనుకున్నాడు. దాని గురించి తన వయసు చూస్తే 90+లో ఉన్నాడు. తన జాతకాన్ని పరిశీలన చేశాను, గవ్వలిస్ చూశాను, తలపత్రాల్లో చూశాను, ఆ భాగ్యం అతనికి లేదని చెప్పారు. కానీ సంపన్నుడు, వేల కోట్ల అధిపతి, ఎన్ని కోట్లైనా ఖర్చు చేసైనా కూడా నేను కడతాను అక్కడ అని చెప్పేసి నాతో మాట్లాడాడు. కానీ తన జాతకాన్ని చూస్తే ఆ ప్రాప్తం లేదని చెప్పాను, మీకు ఆ యోగం లేదని చెప్పేసి ఇప్పటివరకు నాతో మాట్లాడట్లేదు. అంటే నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను, కానీ ఏదో కల్పించుకొని చెప్పలేదు. ఇప్పుడు అతను ఎన్నో చెప్పాడు నాకు, ఇది జరుగుతుందా, జరిగితే మాత్రం నేను ఫస్ట్ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి అది ప్రతిష్టకు మిమ్మల్ని ఆహ్వానిస్తాను, మీకు కొంత అమౌంట్, పెద్ద అమౌంట్ ఇస్తానని చెప్పాడు. ఆ పెద్ద అమౌంట్కు నేను ఆశపడినండి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ఆ పెద్ద అమౌంట్ నాకు డబ్బు మీద పెద్దగా అదేమి ఉండదు. సమ్ క్రోర్స్ నాకు ఇస్తా అని చెప్పాడు. అంటే అతను కూడా వేల కోట్లు సంపాదించిన వాడే. ఈ ముహూర్త బలం అనేది నిజంగానే ఉందా లేదా అని చూస్తే అన్ని వివరంగా క్లియర్గా చెప్పానండి. దానికి టైం తీసుకొని చెప్పాను, లేదండి అని చెప్పి. అతను నేను లేదన్నా అని చెప్పేసి నీకు తెలియదు కావచ్చు అనుకుని ఇంకొక పండితుడిని అప్రోచ్ అయ్యాడు. సరేనండి, నేను ఉన్నట్టుగానే చెప్పాను, అదేం జరుగుతుందో తనకే తెలుస్తుంది, మళ్ళీ నాతోనే మీరు మాట్లాడతారండి. అదేవిధంగా మకర రాశి, దశమ స్థానం కర్మస్థానం, మకర రాశికి స్వక్షేత్రం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి.
అయితే మన మకర రాశిలోనే మనకు శిష్ట గ్రహ కూటమి అయితే జరిగింది. మకర రాశిలో మనం చూసిన దశమ స్థానం కర్మస్థానంలో మకరంలో గురువు, మకరంలో శుక్రుడు, మకరంలో శని, మకరంలో రవి, మకరంలో బుధుడు, మకరంలో చంద్రుడు, మొత్తం ఆరు గ్రహాలు దశమ స్థానం కర్మస్థానంలో శిష్ట గ్రహ కూటమి జరిగింది. అయితే ఈ మహాకూటమి జరిగిన తర్వాత నుండి మకర రాశి వారిలో చాలా వరకు మార్పులు జరుగుతాయండి. ఆ మార్పులు మీకు కలగాలనుకుంటే ఒక్కసారి మీరు నన్ను కలిసే ప్రయత్నం. అంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మహానగరం అయితే మా ఆఫీస్ అయితే క్లోజ్ చేశాం. ఈ కరోనా ఎప్పుడైతే పూర్తిగా అంతరించిపోతుందో అప్పుడే ఆఫీస్ ఓపెన్ చేస్తాం. ఒకటి ఏంటంటే అక్కడ వందల మంది అంటే దాదాపుగా మేము అపాయింట్మెంట్లు ఇస్తే చాలామంది నిలబడతారు, వెయిట్ చేస్తారు గంటలు గంటలు, కొన్ని గంటలు కనీసం 7-8 గంటలు వెయిట్ చేస్తారు. నాకు అది చాలా బాధగా ఉందండి. ఎక్కడెక్కడ నుండో వేరే వేరే రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పూణే, ముంబై, చెన్నై, కలకత్తా, అట్లా రకరకాల ప్రాంతాల నుండి మన దగ్గరకు వస్తారు. వాళ్ళని బాండ్ చేస్తాం దగ్గరకు. ఒకరితో ఒకరికి వచ్చిందనుకోండి, లేని వారికి ఉన్నవాళ్ళు తొలగించేశారనుకోండి, ఆ పాపం అంతా నాకే చుట్టుకుంటుంది అని చెప్పేసి ఆఫీస్ క్లోజ్ చేసేయండి. నాకే నా ఆరోగ్యం గురించి బెంగేం లేదండి. నాకు ఆల్రెడీ కరోనా వచ్చేసిపోయింది, అంత హ్యాపీగా ఉన్నాను, క్లియర్గా ఉన్నాను, 2 సార్లు వ్యాక్సినేషన్ కూడా వేసుకున్నాను, అయిపోయిందండి క్లోజ్. నాకేమి కాదు, నా ఆయుష్ ప్రమాణం కూడా నేను లెక్క కట్టుకున్నాను, దాంట్లో ఏం లేదు. కానీ మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ మీద ఆధారపడే వాళ్ళు బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో క్లోజ్ చేశాం. కేవలం పోస్టల్లోనే అపాయింట్మెంట్ ఇస్తున్నాం. ఎవరికైనా కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఎందుకంటే టైం తీసుకొని క్లారిటీగా చూసి మీకు కరెక్షన్ అనేది ఇస్తాను. చివరిగా మేషరాశి. మొదటి స్థానం ధనుస్థానం, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం మనకు మేషరాశి. ఈ మేషరాశిలో పుట్టినటువంటి వారు కూడా వీరు ఈ నేల తల్లి రుణం తీర్చుకునే టైం అనేది దగ్గరికి వచ్చిందండి. వీరు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో స్థిరపడి ఉన్నతంగా ఉద్యోగాలు చేసి ప్రజలందరికీ సేవలు చేసే మార్గం అయితే వీరు ఎన్నుకుంటారు. సింహం, కన్య, మరి మకరం, మరి మేషరాశి వారికి మంచి యోగం అనేది కూడా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖిరో భవంతు.